హాయ్ అండి, మేము ఈరోజు పిక్నిక్ వచ్చాం ఫ్రెండ్స్తో. చూసారు కదా, ఇది ఒక కొండ ప్రదేశం అన్నమాట. ఇంకా అక్కడ వరకు వెళ్ళలేదు, ఆల్రెడీ మా అక్కలు వెళ్ళారంట, నేనైతే ఇంకా వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము. చూసారండి, ఇక్కడికి వచ్చి కూడా మా నూరు తీపి జ్ఞాపకాలు మాత్రం బాగా గుర్తుచేస్తున్నాయి. చూసారు కదండి, కైలాసగిరి, ఉడా పార్కు ఆ మాదిరిగా ఉన్నాయి. ఆవేశం అయితే బాగా వచ్చేస్తుంది మెట్లు ఎక్కడం వల్ల. చూడండి ఎక్కడా పోతుంది, ఎక్కడ మెట్లు ముడియలేదు. తమిళమాట ఎక్కడా పోతున్నారు, చాలా ఆవేశం పడిపోతున్నారు పైకి ఎక్కడానికి. ఈ మెట్లు అన్నీ పైకి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేస్ చెప్తాను. చూసారు కదండి, ఇది ఓన్లీ మా లాంటి వాళ్ళు వచ్చి రెస్ట్ తీసుకోవడానికి ఉన్న పార్కులా ఉంటుందంట ఇది. చూసారు కదా, ఇంకా లోనకి వెళ్ళలేదు, లోనకి వెళ్తే ఉయ్యాళ్ళు. చూసారు కదా, ఇంకా మన వరకు రాలేదు, ఇంకా ఊగాలి. మా పిన్ని గారు, మా అక్కగారు మాత్రం ఊగేస్తున్నారు. చూసారు కదండి, ఇదేనండి ఇక్కడ మా ఆనందం. అంటే 15 రోజుల వరకు ఇంట్లో ఫ్యామిలీ టెన్షను, ఇంట్లో టెన్షన్లు, ఈ టెన్షన్లు అన్నీ ఉండగా ఇగోండి ఇదొకటే మాకున్న ఆనందాలు. నలుగురం కలిసామంటే అదొక ఆనందం. చూడండి చెక్క ఊగుతుంది, చూడండి అందాల రాముడు సునీల్ లాగా గుర్రం ఊగుతుంది. మా యొక్క డబల్ గుర్రం ఊగుతున్నారు ఇద్దరుని. చూసారా, చిన్నపిల్లకి చిన్నపిల్లలాగా, పెద్దోళ్ళు పెద్దోళ్ళగా. అందాల రాడు అందాల రాముడు సునీల్ ఊగినాక ఊగుతుంది మా పిన్ని. శాంతి అగో చూడండి, సొన్నాయి కూడా పెట్టుకుంది. ఇదేనండి మా ఆనందం. మళ్ళీ 15 రోజుల వరకు మళ్ళీ సేమ్ టెన్షన్స్ రొటీన్గా. ఇంకో చంటిపిల్ల జారుడు బల్ జారడానికి వెళ్తుంది. కరెక్ట్ కూర్చుంటే జారుడు బల్ అంత ఉంటుందేమో. ఇంకోండి చూసారా, చిన్నపిల్లలు జారుడు బల్లోని ఇక పెద్ద పిల్లలు ఊగుతున్నారు, అదే జారుతున్నారు. చూడండి జీ రెండోది అవుతుంది, కమాన్ కమాన్ జీ. ఎన్ని సంవత్సరాలు అయిందండి ఉయ్యాలు ఊగి. అవి ఉయ్యాలు ఊగాలంటే మన ఊడా పార్కి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి కూడా ఆ ఆనందం కలిగింది. హే చూసారు కదా, భలే ఉంది ఇక్కడ అంతా. నేను ఇదే ఫస్ట్ టైం రావడం. థ్యాంక్ యూ చేచి, శాంతి చేచి, థ్యాంక్ యూ. మది 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 చేచి, చూసారు కదా భలే ఆనందంగా ఉంది. చూసారు కదండి, ఇక్కడే మేము భోజనం కూడా చేస్తామన్నమాట. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి ఇవ్వండి, ఇక్కడే భోజనాలు అవి తెచ్చుకొని మరి నైట్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడం. ఆల్రెడీ మాకు ఇక్కడ 2 అయిపోతుంది, ఇంకా మహా అయితే 3 గంటలు. 3 గంటలు కూడా చక్కగా ఎంజాయ్గా ఉండి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమేనండి. ఓకేనా, మర్చిపోకుండా నా వీడియోకి ఈ ఆనందాన్ని మీరు పంచుకున్నందుకు ప్లీజ్ నాకు ఒక లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా ముగ్గురు ముగ్గురు చెప్పి సబ్స్క్రైబ్.